అందరికీ చేబేం నేను రాజేష్ మహాసేన్ వెల్కమ్ టు మహాసేన మీడియా ఇంకొకటి ఉంది మా గంటల గారి సభ్యులు గంటల గారంటే ఎవరు తెలుసు కదండి చెప్పండి పెద్దలు సునీల్ అన్నగారు సునీల్ అన్నగారు గంటల గారి సభ్యులు ఇది పెట్టారండి అసలు ఈ వీడియోలో కట్ చేసేస్తారు మిగతది కాపుల గురించి మాట్లాడి కట్ చేసేదో అలా కావాల్సింది కట్ చేసుకున్నారు సరే ఇందులో ఏం ఉందో ఒకసారి పెద్దలు మీరు ఆలోచించి చెప్పండి నాకు

అన్ని కులాలలో చంపుతారు దాంతోపాటు మనల్ని కూడా చంపుతున్నారు మనల్ని చంపినప్పుడు మనం గట్టిగా పోరాడతాం మిగతా కులాలలో పోరాటానికి కూడా అవకాశం ఉండదు కొంతమందికి కొన్ని చోట్ల ఏమన్నానా మన పెద్ద పలానా కులస్తులం కదా మనం రోడ్ ఎక్కి చేస్తాం సరే వదిలేండి అని వదిలేసేవాళ్ళు కూడా ఉంటారు కానీ మన వల్ల ఒప్పుకోం మన ప్రాణం పోతే ఎక్కడెక్కడోళ్ళు వెళ్ళిపోతాం అటెండ్ అవుతాం అంత మాత్రాన మన మీద మాత్రమే జరగట్లేదురా అన్ని చోట్ల జరుగుతున్నాయి ఉద్రేకపడకండి అది కేవలం అందరూ మన ఎస్సీ యూత్ ఉన్న చోట మాట్లాడిన మాటలు అవి మేము మాట్లాడిన తప్పైతే మన వాళ్ళు ఊరుకుంటారా వాళ్ళు తిరగబడరా నా మీద ఏంటన్నా వాళ్ళకి సపోర్ట్ అని అడగరా గంటల ద్వారా గారి సపోల్ చేసే పని ఇది కాకపోతే ఏంటంటే ఎస్సీలు ఎప్పుడైనా ఏమైనా జరిగినా కూడా మనం కొంచెం గట్టిగా పోరాడతాం గట్టిగా టెంట్లు వస్తాం పెద్దలు వస్తారు నాయకులు వస్తారు దీనివల్ల మనకు జరిగింది మాత్రమే బయటకు తెలుస్తుంది ఎందుకంటే అలాంటివి ఎన్నో జరుగుతాయి ఇప్పుడు మీ గ్రామంలో ఉన్న పది పన్నెండు మంది కాపుల కుర్రాళ్ళు మన కుర్రం చంపు కొంతమంది ఎలా ప్రచారం చేస్తారంటే కాపుల కాపులు చంపేశారు కాపులు చంపేశారు కాపులు చంపే ఎందుకు కట్ చేస్తారు గంటల గారా అక్కడికి ఎందుకు కట్ చేస్తారు అప్పుడు నేనేమన్నాను కాపులు చంపేశారు అంటం ద్వారా మనం ఈ చంపిన వాళ్ళు తప్పించుకుంటున్నారా కులం ముసుగులు మనం కులం పేరు మాట్లాడకుండా ఎవడైతే చంపాడో వాడి పేర్లతో వాళ్ళ ఫోటోలతో పెడితేనే వాళ్ళు సిగ్గుపడతారు వాళ్ళ కుటుంబాలు సిగ్గుపడతాయి ఆ కులం నుంచి కూడా వాళ్ళు వెళ్లేస్తారు మనం ఎలా టార్గెట్ చేద్దాం కొంచెం అడ్వాన్స్డ్గా పోరాడదాం ఎవడప్పుడు ఒక కుర్రాడు మనం ఎస్సీ కుర్రాడు తెలుగు దొంగతనం చేసి దొరికేసి జైలుకి వెళ్ళాడు ఎస్సీలు అందరూ దొంగలు అంటే మనం ఊరుకుంటామా ఆ ఊరుకుంటామా అలాగే కొద్దిమంది కాపులు చంపేసినప్పుడు కాపులందరూ చంపేశారు అంటూ కూడా కరెక్ట్ కాదు అన్నాను అది నేను మాట్లాడిన నేరమా కాపులకి ఎస్సీలకి తీరని గొడవ అగాధం లేకపోతే ఎక్కడో ఒక కమ్మ వ్యక్తి దాడి చేశాడని కమ్మలకి ఎస్సీలకి తీరని అగాధం ఎక్కడో ఒక సెట్టుపల్లి దా దాడి చేశాడు సెట్టుబల్లి సోదరుడని వాళ్ళకి మనకి తీరని అఘదం సృష్టించేస్తున్నారు మనల్ని మళ్ళీ ఊరు బయటకు నెట్టేస్తున్నారో కరెక్ట్ కాదు ఎవడు తప్పు చేస్తే వాడికి శిక్ష విధించాలని ఇండియన్ పేనల్ కూడా చెప్తుంది మనం ఎందుకు కులాన్ని అంతటిని మాట్లాడాలి ఆ కులాన్ని అంతటిని మాట్లాడటం వల్ల ఆ కులం అంతా వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది నేరస్తులకి ఎందుకంటే కులం ఫీలింగ్ తోటి కులం ఫీలింగ్ మనం ఎందుకు మాట్లాడాలి మనకు కావాల్సిందేంటి తప్పు చేసినప్పుడు శిక్ష పడాలి ఆ శిక్ష పడే విధంగా మనం వాళ్ళనే టార్గెట్ చేద్దాం అన్నాను అది సాధించమో రోజునక్కడ ఎవడైతే ఏ టైనైన్గా ఉన్నాడో ముఖ్యమైన ముద్ధాయిలు వాళ్ళని ఏవో నేటివ్గా పెట్టించవరా బాబు గంటల ద్వారా అబ్బాయిలు మీరు అందరూ ఎవరు లేరు కదా అక్కడ మీరు పెట్టించలేదు కదా గంటల ద్వారా కుర్రాళ్ళు మిమ్మల్ని చెప్తున్నాను నేను మీరు అక్కడికి రాలేదు కదా కనీసం కుటుంబానికి ఏమి చిన్న సాయం అందించలేదు కదా మరి ఏమీ చేయకుండా మీరు చేసినోడిని చిన్న చిన్న ముక్కల వీడియోలు కట్ చేసి ఇలా చెప్పుకుంటే ఏం వస్తుందిరాయన ఏమంటే దీని మీద కొద్దిమంది కామెంట్లు కూడా పెట్టారండి ఈ కామెంట్లో ముఖ్యమైన కామెంట్ ఒకటి ఉంది ఏమంటే ఈ సొల్లు చెప్పడానికే వచ్చినట్టు ఉన్నాడు అంటాడు ఒకడు దళిత ద్రోహి రాజేష్ని దళిత సమాజం నుంచి బహిష్కరించాలంటాడు ఇంకొకడు వీళ్ళెవరు అక్కడికి రారరు వీళ్ళెవరు కనీసం ఖండించరు వీళ్ళెవరు కనీసం ఆ కుటుంబం కోసం నిలబడరు అవన్నీ చేసిన మాకు ఒకవేళ పేరు వచ్చేస్తుందేమో వాళ్ళందరూ రేమ వచ్చాడు ఇలా కొంచెం ఆర్థిక సాయం అందించాడు మాకు అండగా నిలబడేటండి వాళ్ళందరూ మమ్మల్ని అభిమానించేస్తారేమో అని వీళ్ళ బాధ వీళ్ళు ఏడుపు చూడండి ఒకసారి ఏ అంటే ఇతను ఉద్దేశంలో ఇందులో కులం కోడం లేదనేగా రాజకీయంగా ఎదగడం కోసం మరి ఎంత దిగజారా అంటే ఓ పది మంది కాపులు చెప్తే రాష్ట్రంలో ఉన్న కాపులు అందరి మీదకి అంతకలను ముద్రేసేస్తారా అది న్యాయమా న్యాయం కాయినప్పుడు ఎందుకు వేస్తున్నారు అన్నాను నేను అలా వేయటం వల్ల ఈ తప్పు చేసిన వాళ్ళు కులం ముసుగులో తప్పించుకుంటున్నారా బాబు నేరస్తులను పట్టుకుందాం అన్నాను ఆ నేరస్తులకు శిక్ష పడేలాగా నేరస్తుల్ని ఏవో నేటులుగా చేసాంరా మేము అక్కడ అది చేసాం కుటుంబాన్ని కొంచెం ఆదరణ కల్పించాం అక్కడ ఉన్న వాళ్ళకి ధైర్యం అన్నీ చేసాం మేము అన్నీ చేస్తే ఏమీ తెలియని కొంతమంది ఫోరం పోసుకోలేదు ఇలా ఫేస్బుక్లో కూర్చుని కరెక్టా అండి ఇది గంటల దొరగాలి మీరైనా చెప్పండి సార్ అగ్రవర్ణాలు దళితుల మీదకి వివక్ష చూపించి చేసే అట్రాసిడల్ జనరలైజ్ చేస్తున్నాడు వీడు మీ అయ్యా ఖండం వాడాల్సింద్రా రాయిష్గా ఆ పోను మీరేం చేస్తున్నారు చెప్పండిరా ఈ దాడులను అరికట్టడానికి మీరు ఏం పీకుతున్నారో చెప్పండిరా ఈ దాడులను అరికట్టడానికి మీరు ఏమైనా దళితుల్లోకి వెళ్ళి మీరు ఏమైనా చైతన్యం కల్పిస్తున్నారు మీరు చెప్పండిరా నేను రెండు కులాల మధ్య సఖ్యత ఏర్పాటు చేయడం ద్వారా ఒకరి మీద ఒక గౌరవ గౌరవ మర్యాదలు ఏర్పాటు చేసే ప్రయత్నం నాకు తోచినట్టు నేను చేస్తున్నాను కాదు ఇది కరెక్ట్ కాదు మరి మీరేం పీకుతున్నారా మీ దొరలు ఏం పీకుతున్నారా మీ అన్నలు మీ బాసులు ఏం పీకుతున్నారు చెప్పండి రా ఏం పీకరో మళ్ళీ ఎప్పుడైనా కొడుకు చచ్చిపోయి వచ్చి రే ఈ అగ్రవర్ణాలు ఉన్నారే వీళ్ళు మనకు శత్రువులు అని వీళ్ళు రెచ్చగొట్టి వీళ్ళ దగ్గర ఏదైనా మేము చిన్న చోట మొట్ట నాయకులు అని రాజకీయ నాయకుల దగ్గర పార్టీల దగ్గరికి వెళ్ళి అమ్ముడిపోవటం ఇదేరా బతుకు ఏ ఇందులో తమ్ముడు అడిగాడు అనిల్ పెద్దపాటి అని ఏదైనా పూర్తి వీడియో పెడితేనేగా తెలుస్తుంది నిజం కటింగ్లు ఎందుకు కనీసం దళిత నాయకుడిగా ఆయన వెళ్ళాడుగా అని అడిగాడు అది మా గంటల దొరగారి సభ్యుడికి నచ్చలేదు అమ్మాజీకి మాల కార్పొరేషన్ ఇచ్చినందుకు వైఎస్ఆర్సీపీ నుంచి పోయింది అతను అది మీకు తెలుసో లేదో చెప్తున్నా అంటే ఈ పెద్దపాటి అనిల్ అనే అబ్బాయి పెద్దపాటి అమ్మాజీ గారికి ఏదో సంథింగ్ రిలేషన్ ఏదో ఉంటుంది రాజోల్లో ఈ అనిల్ అమ్మాజీ గారితో ఉండేవాడు సో ఈ గంటల తరగారి సభ్యుడు ఏమంటాడు ఈయన ఎందుకెళ్ళి కూడా తెలుసా వైసీపీ నుంచి అమ్మాజీకి ఇచ్చేసారని కాబట్టి నువ్వు వ్యతిరేకించి ఇప్పుడు సిగ్గేయట్లేదరా కనీసం ఆవగించంతా అరే మీ అన్న మీ భాషన చెప్పట్లేదా మీకు ఒరే ఇంత నీచంగా తెగచారి వాళ్ళని ఒక సామాన్యమైన ఆర్గనైజేషన్ మాసాన మనం ఇంత పెద్ద పెద్ద స్థాయిలో ఉండి మనం టార్గెట్ వాళ్ళు ఇంకా పెద్దోళ్ళు అయిపోతున్నారని కనీసం మీకు బుద్ధి చెప్పేవాళ్ళు లేడేరా ఇంకోటి పెట్టాడండి ఎవరంటే రేంజర్లో రాజేష్ కామెంట్ పెట్టాడు ఇది అన్ని ఇది ఛీ ఇంతటి వంచన చేయటం కంటే ఊడిగించేసుకో మిత్రమా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు ఒక్క మాట చెప్తాను విను మిత్రమా ఏం చెప్తావు మిత్రమా నీలాంటి వాళ్ళ కోసమే బాబాసాబ్ గారు బతికున్నప్పుడు చెప్పిన మాట ఒరే ఎవడన్నా మిమ్మల్ని రాజభవనంలో పిలిచినప్పుడు మీకున్న గుడిసెలను కాల్చుకుని వెళ్ళకండి వాళ్ళు మిమ్మల్ని ఉపయోగించుకుని రాజభవనంలో నుంచి బయటికి గెట్టేస్తే మీ గుడిసెలను ఉంటేనే ఒక అది ఇది దేశంలో మనుషుల కులం ఆధారితం కాబట్టి చంపినోడిని కాపు సచ్చినోడిని మాలే అంటారు కరెక్ట్ రేంజర్ రాజేష్ చంపినోడిని మాత్రమే కాపు అనాలి అక్కడ చంపినోడు కాపు అనేది వాస్తవం కానీ కాపులందరూ చంపారు అనేది అవాస్తవం చంపినోడు కాపు అంటావా ఎలాగే అఫేర్లో కాపు వస్తుంది ఆ చంపినోడు పలానా పేరున్న కాపు చంపాడు అను తప్పలేదు కాపులు చంపారని జనరలైజ్ చేయొద్దాన్ని నేను అయితే మనోడేమంటాడు ఏంటండి ఇంతటి వంచన చేయడం కంటే ఊడుగుని చేసుకో మిత్రం సిగ్గు లేకుండా మాట్లాడు ఇప్పుడు ఇదే రేంజల్ రాజేష్ని ఇంటి మీద పడి కొట్టబోయారు స్వామిలు ఇంటి మీద పడి కొట్టారు అనుకుంటా మరి నాకు తెలీదు ఇంటి మీద పడి కొట్టించుకునేంత స్థాయి నీచానికి దిగి మాట్లాడి ఈ రోజున నువ్వు నాకు నీతులు చెప్పడానికి వచ్చావు షాన్ రేంజల్ రాజేష్ సభాష్ అయితే ఇప్పుడు నువ్వు అలాంటి తప్పుడు మాటలు మాట్లాడి ఎదుటి వాళ్ళు అన్నవని నువ్వు తిట్లు తిన్నావు లేకపోతే నువ్వు దెబ్బలు తిన్నావని దళితులు అందరూ దెబ్బలు తిన్నారన్నారు అనుకో ఈ దళితులందరూ ఇంతేరా మాతో తన్నులు తింటారు అన్నారు అనుకో మేము ఒప్పుకుంటామా నువ్వు ఎవరిని కొట్టావు అన్నాడు నన్ను నువ్వు ఎవరిని కొట్టావు అతని పేరు చెప్పుకో అంతేగాని దళితులందరినీ మేము ఇంటి మీదకి అంటే మేము అలా ఒప్పుకోము సేమ్ అలాగే ఎవరో పది మంది ఒక కులం వ్యక్తులు చంపినంత మాత్రాన ఆ కులాన్ని మొత్తం అంటూ కరెక్ట్ కాదు వాళ్ళు ఊరుకుంటారు వాళ్ళు ఏమొచ్చి మన మీదకి గొడవ పడరు కానీ వాళ్ళ కోపం వచ్చి ఆ నేరస్తులకు సపోర్ట్ చేస్తారేమో ఆ నేరస్తులకు సపోర్ట్ ఇచ్చేసి ఇది మన కులం సమస్య అని వాళ్ళందరిలోని ఫీలింగ్ రేగుతుందేమో ఎందుకు కులాన్ని రెచ్చగొట్టడం అన్నాను అర్థమైందా రేంజర్ రాజేష్ చాలా బాగా చెప్పావు నీతులు కానీ పాటించు నువ్వు కూడా పాటించు అందరితో ఆలతో వెళ్తాడు ఎలమే పడి తన్నించుకోకు చక్కగా ఆ జైలుకి అది పోయే పరిస్థితులు కూడా తెచ్చుకోకు ఎందుకంటే అక్కడ నువ్వు మాట్లాడింది తప్ప లేకపోతే ఇంకోళ్ళు మాట్లాడింది తప్ప నేను చెప్పట్లే కానీ ఇంటి మీద పడి తండే పరిస్థితి వచ్చింది అది కరెక్ట్ ఎందుకంటే ఒకవేళ నువ్వు రాజకీయాల్లో ఉంటే అవును రాజకీయాల్లో సాధారణం అది నీ ప్రతిపక్షాల్లో లేకపోతే నీ నువ్వంటే నీ మీద దాడులు చేపిస్తారు నువ్వు రాజకీయాల్లో కూడా లేవు రాజకీయాల్లో మీద దాడింది జరిగింది అది నాకు అనవసరం అనుకో అని అంతకుముందు కూడా నేను ఎప్పుడు మాట్లాడలేదు ఇది నువ్వు ఇక్కడ మాట్లాడావు కాబట్టి ఊడుగుని చేసుకో వాళ్ళకి అది చేసుకో ఇది చేసుకొని ఉచిత సలహాలు ఇస్తున్నావు కాబట్టి నీకు నేను కూడా మిత్రుడిగా ఇచ్చిన సలహా ముందు మనం పట్టిద్దాం మన బతుకు మార్చుకుందాం తర్వాత ఎదురు సలహాలు ఇద్దాం రాజేష్ అని ఎవరితో మీలాంటి వాడితో చెప్పించుకునే పరిస్థితి లేదు ఇందుకే నువ్వు కనీసం ఫోన్ అని చేసావా చనిపోయిన ఫ్యామిలీకి తల్లిదండ్రులు కనీసం ఫోన్ చేసి ధైర్యం అని చెప్పావా లేదా కనీసం అక్కడికి వెళ్ళే ప్రయత్నం అని చేసావా లేదా కనీసం నీ ఫేస్బుక్ ఉండే ఒకసారి ఫేస్బుక్లో నేను పెట్టాడు ఏమో చూద్దాం ఫేస్బుక్లో అలాగే ఫ్రీగా ఒకటి పెడతాడులే చూద్దాం సార్ పోస్టులు అవైల్ నాట్ అవైలబులా అంటే కనీసం ఈ అచ్చని నువ్వు కనీసం ఫేస్బుక్లో కూడా ఖండించలేదు నువ్వు వచ్చి నాకు నీతులు చెప్తున్నావు రాజేష్ కరెక్ట్ కాదేమో మిత్రమైది ఇది ఆలోచించు ఆలోచించి నువ్వు బాగానే ఆలోచించగలవు నాకు తెలుసు అక్కడి వరకు కానీ నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు నేను చెడగొడుతున్నారేమో అనిపిస్తుంది నాకు మా మీద లేనిపోయిన విద్వేషం మిమ్మల్ని ఏ రోజైనా మేము ఎప్పుడైనా కామెంట్ చేయడం కానీ మేమే వ్యతిరేకంగా పోస్ట్ పెట్టడం కానీ ఎప్పుడైనా ఉందా రాజేష్ మహాసేన ఎందుకయ్యా మీరు అందరూ కలిపి నామే పడి ఏడుతారు ఎందుకు మీ ఏడుపులన్నీ ఎవరి కోసం మీ కోసం మీ పిల్లల కోసం ఏడవండి అయ్యా అంతే నా కోసం ఏడుతారు ఎందుకు డీజీపీ గారు అదే డీజీపీ గారు సభ్యులు అదే ఈ మా వంకరమూతోడు అదే వాళ్ళ సభ్యులు అదే ప్రసాద్ గారు అయితే ఆయన ఎప్పుడూ అనలేదు మనలే వాళ్ళ సభ్యులు అందరూ ఇదే పని ఏ వైసీపీ వాళ్ళు అది చెప్పక్కర్లే ఎందుకు ఒక్కరి మీద చిన్నపిల్లవాడు కదా పైగా మీరు అన్న పెద్దగా చదువుకోలేదు కూడా అని అలాంటి నా మీద మంది ఎందుక ఆ దేవిప్రసాద్ అంట రిటైర్డ్ ఏదో ఆఫీసర్ అతను అతను ఒకడు ఇలా చాలామంది ఉన్నారు ఈ రాష్ట్రంలో ఇదే మేము వెళ్ళి నిజాయితీగా పనిచేయడం మేము చేసే తప్ప చెప్పండి రావాలి అది ఇంట్లో ఉండిపోతాం మీరు వెళ్ళి చేయండి ఆ పని మీరు వెళ్ళి చేయడానికి జీలో దమ్ము సరిపోదు చేసేవాడిని చూస్తే ఓడ్చుకోలేరు బ్యాడ్ లక్